చంద్రబాబు రామోజీరావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తుందనన్నారు. బాబు స్కిల్ స్కామ్ బండారం మొత్తం బయటపడిందని చెప్పుకొచ్చారు. దానిపైన ఇప్పుడు ఎంక్వైరీ పెడితే అది కంప్లీట్గా నీ యొక్క బండారం బయటపడుతుంటే, నువ్వు చేసిన ఈ అవినీతి అంతా బండారం బయటపడుతుంటే, నువ్వు దోచుకున్న యొక్క పరిస్థితిని అంతా బయట తీసుకుని వస్తుంటే ఇది ఒక కసిగా పెట్టుకున్నావు. నిన్న స్కామ్ని గురించి మాట్లాడినారు, స్కిల్ స్కామ్ని గురించి. జగన్మోహన్ రెడ్డి బయట ఏదో ఊరిక ఆషామాషిగా స్టేట్మెంట్ ఇవ్వాల, స్కామ్ ఏ విధంగా జరిగింది, దాంట్లో ఏ విధంగా అవినీతి జరిగింది, కంపెనీ పేరు ఉందే కానీ కంపెనీ లేదు, కంపెనీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు అసలు మా కంపెనీ ఇక్కడ పెట్టలేదని. అక్కడ 340 కోట్లు ఏ విధంగా దోపిడీ చేసుకున్నారు ఒక్కొక్కటి బయట వస్తుంటే